హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా లిరిక్స్ అనేవి ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను. సో గాయస్, వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ని కనుక ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక పైన మనకి ఇక్కడ బ్లాంక్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఆ బ్లాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కింద రైట్ టిక్ కనిపిస్తుంది కదా, సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో కింద బ్లాంక్ మీదని క్లిక్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ బ్లాంక్ ఇమేజ్ని. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో పైన మనకు ఆప్షన్స్లో ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. సో ఆ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను 4:5 రేషియో సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా 4:5 రేషియో సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాము చూడండి, ఆ రేషియో కన్వర్ట్ అయిపోయింది. సో విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి సో ఇలా వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని సో ఇక్కడ మనకు పిఐపి అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాతకి ఈ ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోవాలి మీరు ఫోటోని. సో చూడండి, ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి ఈ ఫోటో ఓన్లీ 5 సెకండ్సే ఉంటుంది. సో దీన్ని మీకు ఎన్ని సెకండ్ వరకు కావాలి ఫస్ట్ ఫోటో, నేను ఒక 7 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేశాను చూడండి ఫస్ట్ ఫోటోని. సో మీరు కూడా ఒక 7 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటో స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్లో ఉంచేసుకొని ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. సో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటోని ఇలా మీరు ఒక సైడ్కి జరుపుకోండి ఇలా చూడండి. సో ఇలా నేనైతే ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుతున్నాను చూడండి ఇలా. సో లెఫ్ట్ సైడ్ ఇలా జరుపుకోండి. సో విధంగా జరుపుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఆ ఫోటో ఎండ్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఆ ఫోటో ఎండ్కి వెళ్ళేసి ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్కి ఇలా మూవ్ అయ్యేలా చూడండి. సో ఈక్వల్గా జరుపుకోండి. సో ఇలా ఫోటోని ఇలా రైట్ సైడ్కి జరుపుకోవాలి. సో విధంగా జరుపుకుంటే కనుక మనకు ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ నుంచి సెకండ్ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి ఫోటో అనేది చూడండి ఇలా లెఫ్ట్ నుంచి ఇలా రైట్కి ఇలా చిన్నగా మూవింగ్ అవుతూ ఉంటాం చూడండి ఇలా. సో చూడడానికి చాలా బాగుంది గైస్. ఇలా ఫస్ట్ ఫోటోని ఇలా ఎడిట్ చేసుకోండి. సో మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిందో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని మనం సెకండ్ ఫోటో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు సో ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిందో సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని పైన మనకు పిఐపి ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ. సో క్లిక్ చేసుకొని ఇప్పుడు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇంకొక ఫోటో కూడా సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో సెలెక్ట్ చేసుకొని సేమ్ దీన్ని కూడా ఇలా జూమ్ చేసుకోండి. సో దీన్ని కూడా ఇలా జూమ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇది 7 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి ఫోటోని ఇలా. సో నేను ఈ ఫోటోని కూడా ఒక 7 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేశాను. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాతకి సో జూమ్ చేసుకోవాలి ఈ ఫోటోని ఇలా. సో ఇలా ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్నాక లైట్గా ఇలా క్రాస్ చేసుకోండి ఇలా. సో నేను లైట్గా ఈ ఫోటోని కొద్దిగా క్రాస్ చేస్తున్నాను చూడండి ఇలా. సో ఇలా క్రాస్ చేసుకొని లైట్గా జూమ్ చేసుకోండి. సో విధంగా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఆ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లోకి వెళ్ళేసి ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని లైట్గా చూడండి ఇలా జరుపుకోండి ఇలా. సో అప్పుడు ఆ ఫోటో మనకి ఇలా రొటేట్ అయినట్టు కనపడుతూ ఉంటుంది చూడండి ఇలా. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అలా ఇవ్వడం వల్ల. సో ఫస్ట్దేమో స్లైడింగ్ ఇచ్చాను, సెకండ్ ఫోటో ఏమో రొటేట్ ఇచ్చాను. సేమ్ ఇదే విధంగా మీరు మిగతా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. 30 సెకండ్స్ వరకు మీకు ఎన్ని ఫొటోస్ అయితే పడుతున్నాయో సో అన్ని ఫొటోస్ మిగతాయి కూడా ఎడిట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. మీకు స్లైడింగ్ కావాలంటే స్లైడింగ్, రొటేట్ కావాలంటే రొటేట్. ఇదే విధంగా మీరు మిగతా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనం ఫొటోస్ కూడా యాడ్ చేసాం. సో నెక్స్ట్ మనం సాంగ్ యాడ్ చేయాలి. సో పైన మనకు ఆప్షన్స్లో ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ట్రాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మై మ్యూజిక్ ఉందిగా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది కదా, సో మీ దగ్గర ఏదైనా వీడియో ఉంటే వీడియో నుంచి అయినా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో నా దగ్గర ఒక వీడియో ఉంటే కనుక ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని సో దానికిన్న సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. అక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసిన సాంగ్ మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత పైన రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. సో మనకు సాంగ్ కూడా యాడ్ అయిపోయింది.
సో అలా సాంగ్ కూడా యాడ్ అయిపోయిన తర్వాత సాంగ్ వినండి ఒకసారి. విన్న తర్వాతకే సో ఆ వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకోండి. సో వైట్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నాక మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాతకి సో మనకు అక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఒక ఫాంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఫాంట్స్ అన్నమాట, మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ బీ బాస్ అనే ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ ఉంది చూడండి, సో ఆ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు టెక్స్ట్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కనుక వైట్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు షాడో అనే ఆప్షన్ ఉంది చూడండి, సో ఆ షాడోలో అంటే ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో షాడో వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ ఇచ్చేసి లైట్గా షాడో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేశాను. సో లాస్ట్లో మనకి ఇక్కడ యానిమేషన్ సింబల్ ఉంది కదా, సో ఆ లాస్ట్లో ఉన్న ఆ యానిమేషన్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మనకి ఏ యానిమేషన్లో రావాలి మీకు ఇక్కడ, సో ఫేడ్అవుట్లో రావాలా ఇలా జూమ్లో రావాలా, నేను ఇక్కడ స్టార్టింగ్లో ఫేడ్అవుట్ ఉంది కదా సో అది సెలెక్ట్ చేశాను. అదేవిధంగా అవుట్లైన్ యానిమేషన్ కూడా ఫేడ్అవుటే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. చూడండి ఇలా మనకి ఇలా టెక్స్ట్ అనేది ఫేడ్అవుట్లో వస్తుంది, వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఫేడ్అవుట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మనము టోటల్ మన సాంగ్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటాయి కనుక సో అన్ని సెకండ్ల వరకు ఇదే విధంగా ఎక్స్టెండ్ చేయాలి ఆ టెక్స్ట్ని. ఇలా చూసారుగా ఇలా టోటల్గా మొత్తం కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ని. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఆ టెక్స్ట్ మీకు ఎక్కడ కావాలి అక్కడికి సెట్ చేసుకోండి ఇలా. సో కొంచెం లైట్గా జూమ్ కావాలంటే జూమ్ చేసుకొని ఇలా కిందికి తెచ్చుకోండి. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తెచ్చుకోవచ్చు ఈ టెక్స్ట్ని. సో ఇలా తెచ్చుకున్న తర్వాతకి సో ఇప్పుడు పైన మనకు ఆప్షన్స్లో కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ కాపీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే అదే టెక్స్ట్ మళ్ళీ కాపీ అయిపోయింది చూడండి. సో ఇలా కాపీ అయిన టెక్స్ట్ని ఇలా కింది తెచ్చుకోండి ఇంకా ఆ టెక్స్ట్ కిందికి ఇలా. సో ఇలా కింది తెచ్చుకున్న తర్వాతకి సో పైన మనకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని ఇప్పుడు మీరు టైప్ చేసుకోవాలి. సో సెకండ్ లిరిక్ని టైప్ చేసుకున్న తర్వాతకి కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ కలర్ బాక్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే కనుక మీరు ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యెల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేయగానే మనకు ఫస్ట్ 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ విధంగా లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మీకు ఇప్పుడు సాంగ్లో సెకండ్ లిరిక్ కింద లిరిక్ ఉంది కదా యెల్లో కలర్ది, సో ఇప్పుడు సాంగ్లో సెకండ్ లిరిక్ మీకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ నుంచేసుకోవాలి. సో సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యే దగ్గర వైట్ నుంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి, రెండు టెక్స్ట్ని కూడా ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా. సో మనకి అక్కడ రెండు టెక్స్ట్ కూడా అక్కడ ఎండ్ అయిపోతూ ఉంటాయి. సేమ్ అదేవిధంగా థర్డ్ ఫోర్త్ లిరిక్స్ వస్తాయి నెక్స్ట్. సో ఇప్పుడు ఫోర్త్ లిరిక్ అనేది సాంగ్లో మనకు ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ నుంచేసుకోవాలి. సాంగ్ని క్లియర్గా వినండి, ప్లే చేస్తూ వింటూ సాంగ్లో మనకు ఫోర్త్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ నుంచేసుకొని ఆ రెండు టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మళ్ళీ స్ప్లిట్ చేయాలి ఆ రెండు టెక్స్ట్ని చూడండి ఇలా. సో ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ వస్తాయి నెక్స్ట్. సో సిక్స్త్ లిరిక్ మనకు సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అక్కడ వైట్ నుంచేసుకొని ఆ రెండు టెక్స్ట్ని కూడా మళ్ళీ సేమ్ ఇదే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి చూడండి. సేమ్ ఇదే విధంగా మనకు లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా ఆ టెక్స్ట్ని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. లిరిక్ చేంజ్ అయ్యే దగ్గర ఇలా ఆ టెక్స్ట్ మొత్తం కూడా స్ప్లిట్ చేసుకోవాలి చూడండి. సో ఇదే విధంగా నేను సాంగ్ మొత్తం 30 సెకండ్స్ వరకు కూడా ఇదే విధంగా స్ప్లిట్ చేశాను టోటల్గా. సేమ్ ఇదే విధంగా మీరు కూడా మొత్తం స్ప్లిట్ చేసుకోవాలి సాంగ్ మొత్తం కూడా లిరిక్స్ చేంజ్ అయ్యే దగ్గర. సో ఇక్కడ మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ కరెక్ట్గానే వస్తున్నాయి, సో దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు సెకండ్ లిరిక్స్ ఉన్నాయి కదా, థర్డ్ లిరిక్ ఫోర్త్ లిరిక్ ఇవి వేరే వస్తున్నాయి. సో అందుకోసం అనేసి ఇక్కడ థర్డ్ లిరిక్ ఉంది కదా కింద లిరిక్, సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకోవాలి. సో ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనం ఫోర్త్ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకుని మనకు ఫోర్త్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫోర్త్ లిరిక్కి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చేసుకుని రైట్ టిక్ మీద ట్యాప్ చేయని కలర్ కూడా యాడ్ అయిపోయింది. సేమ్ అదే నెక్స్ట్ ఫిఫ్త్ లిరిక్. సో ఇక్కడ ఫిఫ్త్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫిఫ్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని
పైన ఎడిటన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫిఫ్త్ లిరిక్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా సిక్స్త్ లిరిక్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో సిక్స్త్ లిరిక్ ఏ లిరిక్ అయితే వస్తుందో అది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ అనేది. సో ఎంటర్ చేసుకున్న తర్వాతకి కలర్ ఏమైనా చేంజ్ చేసుకుంటా అనుకుంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్నిటికీ ఎల్లో కలరే కావాలంటే ఎల్లో అనేది చేసుకోవచ్చు, లేదు ఒక్కొక్క లిరిక్కి ఒక్కొక్క కలర్ కావాలంటే ఒక్కొక్కటి అనేది చేసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి ఇవన్నీ కూడా మనకు కలర్స్ అనమాట, మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇచ్చేసుకుని పైన రైటింగ్ మీద ట్యాప్ చేయగానే మీకు ఆ కలర్ అయితే కనుక యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఒక కలర్ అయితే సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసుకున్నాక పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో మన సేమ్ ఇదే విధంగా మీరు మిగతా లిరిక్స్ కూడా ఇదే విధంగా రీఎడిట్ చేయాలి. అంటే సాంగ్లో ఏ లిరిక్ అయితే వస్తుందో టెక్స్ట్ కూడా అదే వచ్చేలా రీఎడిట్ చేయాలన్నమాట. నేను సిక్స్ లిరిక్స్ చెప్పాను కదా, సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా లిరిక్స్ కూడా ఎడిట్ చేసుకోండి. సాంగ్లో ఏ టెక్స్ట్ వస్తే అదే విధంగా ఎడిట్ చేసుకోవాలి. సేమ్ విధంగా నేను టోటల్ 30 సెకండ్స్ వరకు కూడా మొత్తం లిరిక్స్ కూడా ఇదే విధంగా చేంజ్ చేశాను ఇలా. సో ఈ విధంగా చేంజ్ చేసిన తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని పైన రైటింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో పైన రైటింగ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనం ఫస్ట్ బ్లాంక్ ఒక ఇమేజ్ యాడ్ చేసాం కదా, సో ఆ బ్లాంక్ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. సో మనం ఫస్ట్ యాడ్ చేసాం కింద చూడండి బ్లాంక్ ఇమేజ్. సో ఆ బ్లాంక్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని మన ఫొటోస్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకే ఈ బ్లాంక్ ఇమేజ్ కూడా ఉండేలా సెట్ చేసుకోండి. సో అప్పుడు మనకు వీడియో కూడా మన ఫొటోస్ ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. చూడండి ఈ బ్లాంక్ ఇమేజ్ని నేను 28 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేశాను, సో కొద్దిగా కట్ చేశాను. సో ఈ విధంగా టోటల్ మనకు కంప్లీట్ అయితే అయిపోయింది వీడియో. సో ఒకసారి మీరు కావాలంటే ప్లే చేసుకొని వినండి, విన్న తర్వాత పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి ఇంతవరకు. సో ఈ విధంగా వీడియో మొత్తం కూడా సేవ్ చేసుకున్న తర్వాతకి నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నాను, ఇలా సేవ్ చేసుకోండి వీడియో మొత్తం కూడా. సో ఈ విధంగా సేవ్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయాలి టోటల్గా. సో చూడండి ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసేయండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇలా టోటల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ వీడియో అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ వీడియోని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇంతసేపు మనం సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా లిరిక్ వీడియో, సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మనం చూడండి మనం ఇందాక సేవ్ చేసుకున్న ఆ లిరిక్ వీడియో చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ లైన్ స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో నేను మీకు ఒక వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ వీడియో లింక్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న ఆ ఎఫెక్ట్ని ఇలా జూమ్ చేసుకోవాలి చూడండి. సో ఇలా జూమ్ చేసుకోండి టోటల్గా, మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియో కనపడకుండా ఫొటోస్ కనపడకుండా ఇలా టోటల్గా జూమ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎగ్జాక్ట్గా జూమ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు పైన ఆప్షన్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఆ బ్లెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఆ బ్లెండ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ కానీ లైటన్ కానీ ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, మీరైతే నేనైతే కనుక స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పైన రైటింగ్ మీద ట్యాప్ చేయండి. చూడండి మనకి ఇవి యానిమేషన్లు వస్తూ ఉంటుంది లిరిక్ అనేది చూడండి. సో వచ్చేసరిగా ఈ యానిమేషన్ మనం లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఫస్ట్ ఫోటో, సో మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుంది 7 సెకండ్స్ దగ్గర కదా, సో ఈ 7 సెకండ్స్ దగ్గర ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని సో ఆ వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆ వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేయండి మధ్యలో 2 పార్ట్స్గా కట్ చేసుకోండి ఆ వాటర్ డ్రాప్ని. ఇలా మధ్యలో కట్ చేసుకొని రైట్ సైడ్ వాటర్ డ్రాప్ని డిలీట్ చేసుకోండి. చూడండి డిలీట్ అయిపోయింది. సో ఇలా డిలీట్ చేసుకున్న తర్వాతకి సేమ్ ఇదే వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ని మళ్ళీ క్లిక్ చేసుకొని పైన కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో కాపీ చేయగానే చూడండి ఇంకో డూప్లికేట్ అయిపోయింది. సో ఇప్పుడు డూప్లికేట్ చేసిన ఆ వాటర్ డ్రాప్ని సో దీని వెనక్కి తెచ్చుకోవాలి, అంటే సెకండ్ ఫోటో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ తెచ్చుకోవాలి. తెచ్చుకోగానే చూడండి మళ్ళీ ఇలా వస్తూ ఉంటుంది యానిమేషన్ అనేది. సేమ్ అదేవిధంగా మన ఎగ్జాక్ట్గా థర్డ్ ఫోటో చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ. సో థర్డ్ ఫోటో చేంజ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇదే వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని పైన కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ అదే వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ ఇలా ఫోటో థర్డ్ ఫోటో స్టార్టింగ్ అయ్యే దగ్గర తెచ్చుకోవాలి. సో మళ్ళీ ఇలా యానిమేషన్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ కూడా దీన్ని కాపీ చేసుకొని ఫోర్త్ ఫోటో వచ్చే దగ్గర ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని చూడండి మనకి ఇలా యానిమేషన్లో వస్తూ ఉంటుంది ఆ వాటర్ డ్రాప్ ఎఫెక్ట్ అనేది. సో ఇలా టోటల్ మొత్తం కూడా క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్నాక పైన రైటింగ్ మీద ట్యాప్ చేయగానే చూడండి మనకి ఇలా యానిమేషన్లో వీడియో కనుక టోటల్ క్రియేట్ అయిపోయింది. సో ఇంకా మీరు మీ నేమ్ తోటి ఏదైనా లోగో గింట యాడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టోటల్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో లోగో కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని మీరు మీ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.